వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్ వెల్విషర్. మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ చేయండి. ఈరోజు మనం బెల్లపన్నం ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. బెల్లపన్నం తయారు చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే వాటర్ని యాడ్ చేసుకుని శుభ్రంగా రైస్ని కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత ఇప్పుడు రైస్ని స్టవ్ మీద పెట్టి అందులో 1 కప్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన తర్వాత 1 కప్ బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. బెల్లం అంతా అన్నంలో కరిగేలాగా కలుపుకోవాలి. అలాగే 1 కప్ పాలను కూడా యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. పాలల్లో బెల్లం అంతా కరిగిపోయి మెత్తగా ఉడకాలి. చూడండి ఎలా మెత్తగా ఉడికించుకోవాలి రైస్ని. ఇప్పుడు 1-2-3 ఇలాచీలని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత 1-2 మినిట్స్ మూత పెట్టుకోవాలి. 2 మినిట్స్ మూత పెట్టుకున్న తర్వాత ఇప్పుడు 1 బౌల్ తీసుకొని నెయ్యిని వేడి చేసుకోవాలి. అందులో కట్ చేసి పెట్టుకున్న బాదంలని యాడ్ చేసుకుంటూ ఎర్రగా వేయించుకోవాలి. ఇలా ఎర్రగా వేయించుకున్న బాదంలను ఉడికించుకున్న అన్నంలో యాడ్ చేసుకొని కలుపుకోవాలి. టేస్టీ అండ్ ఈజీ బెల్లపన్నం రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ యువర్ వెల్విషర్.